మంది కూడా అని నీ చేతిలో పోలీస్ ఉందని నీ చేతిలో జీవం ఉందని చెప్పనుకుంటున్నావు నీ జీవాల కోసం రాజీపడేటట్లు గుర్తుపెట్టుకో 5 కోట్ల రూపాయలు మా సంపద రాజీపడు 5 కోట్ల రూపాయలు సిడిపి ఫండ్ ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వాలి నేనట ఆ మంత్రి దగ్గర పోయి రాసుకొచ్చుకోవాలి నీ 5 కోట్ల కంటే నా ఆత్మగౌరవం గొప్పదని చెప్తున్నా నీ నీ సిమెంట్ రోడ్ల కోసమో నీ మోరిల కోసమో నీ మురికి కాలువల కోసమో ఈటలాన రాలే ఈటలాన అంటాడు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బొందబెట్టి ఈ గట మీద భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పొచ్చింది కాశీ జెండాను గెలిపించాలని చెప్పొచ్చాడు గది నా కర్తవ్యం పడుకున్న కోడికి ఎండిక మీద కన్ను ఉంటది కోడికి ఎండిక మీద కన్ను ఉంటది రాముడు బాణమెత్తే ఏం కనబడుతుందంటే పక్షి కన్న కనబడతానంట తప్ప కొమ్మ కనబడతాని చెప్పలే రెమ్మ కనబడతాని చెప్పలే చెట్టు కనబడతాని చెప్పలే పక్షి కన్న కనబడతాని చెప్పలేదు నాకు కనపడేది కేసీఆర్ నియంతృత్వం నాకు కనపడేది కేసీఆర్ అహంకారం నాకు కనపడేది ప్రజల్ని వంచిస్తున్న ఏ ప్రజలైతే నీ కళ్ళకన్ను కట్టబెట్టిందో ఆ ప్రజలను చెరబడుతున్నటువంటి కేసీఆర్ అహంకారపు రాజ్యాన్ని కూల్చడమే ఎజెండాగా పనిచేస్తాం గుర్తుపెట్టుకో ఎవడి జాగి నీ అబ్బ జాగి అని చెప్పడుతున్నాడు నీ జాగి కాదు అరే నీవు కాదయా ఆనాడు రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఇవాళ నా మిత్రుడు హరీష్ అక్కడే ఉన్నాడు ఒక రూపాయ్యా ఏం చేసుకుంటామని చెప్పినాడు ఏ మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ స్టేట్ అని చెప్పినాడు నువ్వు రాష్ట్రానికి ఓనరు కాదు నువ్వు రాష్ట్ర ప్రజానీకానికి జీతగాడి మాత్రమే చెప్పిన వ్యక్తి ఎప్పుడన్నా నీకు దమ్ముంటే నా ఆంధ్ర అసెంబ్లీలో నేను మాట్లాడిన ఉపన్యాసాలు విన్ను నా వాడేందో నా వేడేందో నా కమిట్మెంట్ ఏందో నీకు అర్థమైతే గుర్తుపెట్టుకో నీకు దమ్ము లేదు నేను తెలిసిన నన్ను గెలిపించాను నేను గెలవాలి దమ్ము తెలిసాను నా హుజూరాబాద్ పేరు గెలిపిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అన్ని సంఘాల వల్ల ఆకొచ్చాడు అన్నా నాది వీఆర్ఎల్ సంఘం నా సమస్యకిది అన్నా నాది ఆర్టీసీ సంఘం నా సమస్యకిది అన్నా నాది వీఆర్ఎల్ సంఘం నా సమస్యకిది అన్నా నేను ఉద్యోగుల సంఘం నా సమస్యకిది అన్నా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మా నాయి బ్రహ్మలు నా మా రజకులు మా సంచార జాతులు మా వడ్డల సంఘాలు మా ఎరకల సంఘాలు మా అనగలిన వర్గాలు మా చేనిత కార్మికులు మా గౌడ సోదరులు మా మత్స్యకారులు అందరూ కలిసి అన్న మీరు అసెంబ్లీ పోతుండీ మాట్లాడని చెప్పి నేనన్నా అసెంబ్లీకి పోతే మాత్రం బాధ్యత మాట్లాడతాను చెప్పిన బడ్జెట్ సమావేశాల సందర్భంలో 40 రోజుల పాటు సమావేశాలు జరగాలి 45 డేస్ వర్కింగ్ డేస్ దాదాపు 30 డేస్ ఉంటాయి వీడు రావద్దని నా ముఖం చూడద్దని హుజూరాబాద్ ప్రజానీకం గెలిపిస్తే నేను అలవు చేస్తారా జెండా సాచనగా ఇక్కడ ఉన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఒకటే నిమిషంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ లేదు కదా అన్ని రూల్స్లో ఉండవు ముఖ్యమంత్రి గారు అన్నీ రాజ్యాంగబద్ధంగా ఉండవు ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాలు ఉంటాయి సాంప్రదాయాలను గౌరవించే బాధ్యత ఉంటుంది అని చెప్పి చెప్తే నన్ను బిడుదల పట్టి బయటికి నెట్టింది నన్ను బిడుదల పట్టి బయటికి నెట్టింది మొత్తం సెషన్ బహిష్కరించి నాతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఇద్దరు సహస్రాలు కూడా బయటకు నెట్టేసి రెండవ సమావేశాలకు పోయినా రెండవ సమావేశాల్లో నేను ఒకటే ఒక మాట అన్నాను సభ ప్రజల సమస్యలు చర్చించే గొప్ప వేదిక ఈ సభలో స్పీకర్ గారు సభ్యుల హక్కుని కాపాడాలి గౌరవించాలని చెప్పి నేనంటే అని ఒక మాట అన్నా స్పీకర్ గారు మా హక్కుల్ని కాపాడంలో వారు విఫలమైన వారు మరమనిషిలాగా వ్యవహరిస్తున్నంటే నన్ను అదొక చెడ్డ మాట లెక్క బాధించి మేము పుస్తకాలు ఇసిరేసినాడు మేము పుస్తకాలు ఇసిరేసినాడు మేము దాడులు చేసినాడు పోడియంలో వారం రోజులు పడుకున్నాడు తెలంగాణ జైతరంగ నిరాలతో ఓరెత్తించినాడు 10 రోజుల పాటు 10 రోజుల పాటు సభ జరగకపోయినప్పటికీ కూడా ఆనాటి ఆంధ్ర శాసనసభలో
మమ్మల్ని గెంటడానికి జంకింది కానీ ఒక చిన్న మాట కూడా అనకుండా ఈ తెలంగాణ శాసనసభలో నాలాంటి వాళ్ళని రెండోసారి కూడా గెంటేసిండు అవమానపరిచిండు నన్ను కాదు అవమానపరిచింది తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిండు అవమానపరిచింది తెలంగాణ ప్రజలను అవమానపరిచింది ఆయన దిగమింగుతున్నాడు ఆయన దిగమింగుతున్నాడు నేను ఒకనాడు నేనే ప్రకటన చేస్తా మిమ్మల్ని ఓడించకుండా సభకు రాను అని చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది మా భారతీయ జనతా పార్టీ మన పార్టీ పర్మిషన్ తీసుకొని తప్పకుండా ఆ మాట కూడా చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఆయన తప్పకుండా శాసనసభలో మాట్లాడనివ్వకపోతే శాసనసభలో ప్రస్తావన తీసుకురాకపోతే ప్రజాక్షేత్రం తెచ్చుకున్న కోసం ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం తిరగాల్సిన దగ్గర నుంచి మనం చేస్తాం మళ్ళొక మాట చెప్తాను నాకు తెలుసు మీరు ఎంత గొప్ప ఉప్పల్ రైల్వే స్టేషన్ ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో రగిలించింది ఢిల్లీ సర్కార్ మెడలు వంచింది నా ఉప్పల్ రైల్వే స్టేషన్ ఎజిటేషన్ గుర్తుపెట్టుకోండి 48 గంటల పాటు బంద్ అంటే రైలు కదలనియలేదు ఆనాడు డీజీపీ హెలికాప్టర్లతో చెక్కలు కొట్టి ఉప్పల్ రైల్వే స్టేషన్ మీద కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ను జారీ చేసి 100 మంది పోలీసుల్ని ఇద్దరు ముగ్గురు ఎస్పీలను పంపించి ఫైర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చినాడు నేను అడిగిన చేస్తావా ఫైర్ దా అని చెప్పి గుండె చూసిన బిడ్డలు ఈ ఉద్యమాన్ని ఇవన్నీ చరిత్ర ఇవన్నీ చరిత్ర ఇవన్నీ మర్చిపోయినట్టుంది కొంతమంది బానిసలు కొంతమంది బానిసలు ఇలా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ఊహించుకొని ఈ చిల్లర పనిచేస్తున్నారు ఇట్లాంటి పిచ్చి వేషాలు చిల్లర పనులు మానుకోకపోతే హుజూరాబాద్ ప్రజలే తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అట్లాంటి పరిస్థితి రావద్దని నేను కోరుకుంటున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామే అట్లా 5వ విడత జరుగుతాం ఈ 5వ విడత జరుగుతాం కరీంనగర్ జరుగుతాం ఈ కరీంనగర్ ప్రాముఖ్యత మీకు తెలుసు జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు నేను ఇక్కడనే ఉన్నా ఇవాళ కరీంనగర్ గొప్పతనం గురించి నేను చెప్పాల్సింది తెలంగాణ ఉద్యమ తొలి సభ కరీంనగర్ జిల్లాలో జరిగింది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం 2006లో కరీంనగర్ జరిగింది తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ తెలుగు మాట్లాడే ప్రజలు ఉత్కంఠ కలిగి చూసింది హుజూరాబాద్ గడ్డ మీద జరిగింది ఆనాటి తెలంగాణ ఉద్యమ కేకైనా 2006లో జరిగిన ఉద్యమ ఆనాటి ఆత్మగౌరవ పోరాటమైన మళ్ళీ మన జరిగినటువంటి అన్నిటికీ వేదిక కరీంనగర్ జిల్లా ఈ కరీంనగర్ జిల్లా గొప్పతనం ఏందో ఈ కరీంనగర్ ప్రజల యొక్క కమిట్మెంట్ ఏందో మనకు అర్థం కావాలి కాబట్టి రేపటి సభ ఒక కేక వేయాలి